లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరో నితిన్ గత కొద్ది కాలంగా హిట్టుకు దూరమైపోయారు. ఆ సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో ఏడాదిన్నర విరామం తీసుకుని ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలతో కూడిన ఒక కమర్షియల్ ఎంటర్టైనర్తో వచ్చారు నితిన్. ఆ సినిమానే భీష్మ. రష్మిక మందన హీరోయిన్గా నటించారు. చెలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మణిశర్మ కుమారుడు మహతీ స్వరసాగర్ సంగీతం సమకూర్చారు. సేంద్రియ వ్యవసాయం అనే అంశాన్ని కూడా కథలో భాగం చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది. మొత్తానికి భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భీష్మ కథ విషయానికి వస్తే, భీష్మ నితిన్ పని పాటలేని యువకుడు. తనకు అమ్మాయిలు పడటం లేదని వాపోతుంటాడు. భీష్మాని ఎలాగైనా దారికి తేవాలనుకుంటాడు వాళ్ళ మామయ్య బ్రహ్మాజీ. భీష్మాని ఏసీపీ సంపత్ నాగ్ దగ్గర చేర్చుతాడు. చైత్ర రష్మిక ఏసీపీ కూతురు. భీష్మ చైత్రాన్ని ఫ్లడ్ చేసి లవ్లోకి దింపుతాడు. వీళ్ళ లవ్ ఇలా సాగుతుండగా భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీ సీఈఓ అనంత్ నాగ్ నితిన్ని ఆ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తాడు. అది కూడా 30 రోజుల కోసం. ఎందుకోసం భీష్మని సీఈఓగా అనౌన్స్ చేశాడు? భీష్మ సీఈఓగా రావడం ఎవరికి ఇబ్బందికరంగా మారింది? వారిని భీష్మ ఎలా హ్యాండిల్ చేశాడు? భీష్మ తనకిచ్చిన బాధ్యతలు ఎలా చక్కదిద్దాడు అనేదే మిగతా సినిమా. ఆర్గానిక్ ఫీల్డ్ సైన్స్ గ్రూప్కి హెడ్గా రాఘవన్ జిష్ణుసేన్ గుప్తా భీష్మాన్ని ఇబ్బంది పెడుతుంటాడు. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో సాగుతుంది. మూవీలో డైలాగ్స్ మరియు సీన్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంటర్వెల్కి ముందు ట్విస్ట్ సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 40 నిమిషాలు మూవీ చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నితిన్ కామెడీ టైమింగ్ సూపర్. వెన్నెల కిషోర్ అజయ్లు కామెడీతో ఆకట్టుకున్నారు. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కథ అంత గొప్పగా లేకపోయినప్పటికీ దర్శకుడు వెంకీ కుడుమల సినిమాను నడిపించిన తీరు, కామెడీ, ట్విస్టులు చాలా బాగున్నాయి. నితిన్ భీష్మగా ఒదిగిపోయాడని చెప్పొచ్చు. నితిన్ తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. కామెడీ టైమింగ్, డైలాగులు ఎరగదీశాడు. తన 100% బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. రష్మిక మందన ఆకట్టుకుంది. చైత్ర రోల్కి క్యూట్గా ఫిట్ అయింది. ఇక రష్మిక నితిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. హీరోయిన్ హెబా పటేల్ ఒక కామెడీ రోల్ చేశారు. మహతి మ్యూజిక్ బాగుంది. ఇంకో 2 హిట్ సాంగ్స్ పడితే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది. సితారా ఎంటర్టైన్మెంట్ సినిమాని చాలా రిచ్గా తీశారు. ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదు. వెన్నెల కిషోర్ రఘుబాబు కామెడీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. మొత్తంగా చూసుకుంటే భీష్మ మూవీ కామెడీ మరియు ఎంటర్టైనర్తో కూడిన సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ వెంకీ కుడుమల చక్కటి స్క్రీన్ ప్లేతో సినిమాని చక్కగా తెరకెక్కించాడు. అక్కడక్కడా కొన్ని బోరింగ్ సీన్లు ఉన్నప్పటికీ సినిమా మాత్రం ఎంటర్టైనింగ్గా ఉంది. భీష్మ బాక్సాఫీస్ని కొల్లగొడుతుందని చెప్పొచ్చు. హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ అభిమానులకు పండగే మరి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.